హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ 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 మార్నింగ్ అండ్ హ్యాపీ 15th August ఫ్రెండ్స్. 15th August ఇండిపెండెన్స్ డే అంటారా, రిపబ్లిక్ డే అంటారా? నా కొడుకు అడుగుతా. మన్ను ఏమన్ను 15th August ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే? హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇలా ఉన్నారు, అందరు బాగున్నారా? నా కొడుకుకి ఫుల్ ఫీవర్ ఫ్రెండ్స్, అందుకే నిన్న వీడియో చేయలేకపోయాను, టైం లేక. ఫుల్ ఫీవర్ మొన్న నైట్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళినా తీసుకొచ్చినా, ఇక నిన్న కాలేజ్ పోలేదు నా కొడుకు, నా పిచ్చిన కొడుకు. ఈరోజు కాలేజ్ పోలేదు, బెడ్షీట్ మారుస్తున్నాను ఫ్రెండ్స్. మంచం మీద చూడండి, ఇది పీకాను, ఇది ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. పీకిన బెడ్షీట్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ అలా పడేస్తాను. ఇంకో విషయం చెప్తా ఫ్రెండ్స్, ఈ వాషింగ్ మిషన్ ఏమో కానీ సర్ఫ్ మాత్రం రక్తం తాగినట్టు తాగేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మిషన్ ఉండేది ఫ్రెండ్స్ నా దగ్గర వాషింగ్ మిషన్, ఒక దాంట్లో ఉతికేది ఇంకో దాంట్లో జాడిచ్చేది అనమాట. అదేమో ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చింది. మంచిగా ఒక్కసారి సర్ఫ్ వేసి ఒక్కసారి బాగా 2 సార్లు మంచిగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ అదే నీళ్ళల్లో ఇంకొక వాయి కూడా వేసేదాన్ని బట్టలు నేను. వేసి మంచిగా ఒక సర్ఫ్ ప్యాకెట్లో 2 సార్లు రింగులు రింగులు తిరిగి 2 సార్లు బట్టలు ఉతికి ఇచ్చేది అనమాట. అటువంటిది పోయి ఈ మిషన్ ఏమది ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయినాక కూడా వాడినా ఫ్రెండ్స్, అది బట్టలు జాడి టైట్గా బాగా గట్టిగా స్పిన్ అంటారేమో, అది పిండేది స్పిన్ అంటారో స్పింజ్ అంటారో, ఎక్కువ మనం చదవలేదు కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. సో అదేమైందంటే ఊగి ఉతికిస్తూ ఉంటే కూడా నేను మామూలుగా బాత్రూంలో పోయి బకెట్లు జాడించుకుని ఆరేసుకుని అట్లా కూడా అడ్జస్ట్ చేసిన ఒక 2 సంవత్సరాలు. ఇప్పుడు ఉతికేది కూడా పాడై నీళ్ళు లీక్ అవుతున్నాయి. ఇక అది అమ్ముడు 500కి పోయింది. ఇదేమో ఈఎంఐలో కొన్నా ఈ మిషన్. ఈ మిషన్ మీద చాలా కోరిక, చాలా ఆశలు ఉండాయన్నమాట. ఇది చూడండి, ఇది ఆశలు సమాధి చేస్తూ అంటారు చూడండి, అట్లా అయిపోయింది. ఒక్క సర్ఫ్ ప్యాకెట్కి ఒకసారి సర్ఫ్ ప్యాకెట్ తీసుకొని ఒకటిసారి బట్టలు ఉతికిచ్చేస్తుంది, మొత్తం సర్ఫ్లన్నీ మింగేస్తుంది అది మొత్తము. అమ్మో నాయనో అనుకున్నా, మళ్ళనంట ఈ మిషన్ కంట ఫ్రెండ్స్, నెలకొకసారి టబ్ వాషింగ్ అంట ఒక పౌడర్ 900 కో 1000 రూపీస్కో దొరుకుతుందంట టబ్ వాషింగ్ అంట. ఇక్కడ రాసి ఉంటా చూడండి, ఎట్లా చూపించాలబ్బా మీకు నేను, ఇగోండి టబ్ క్లీనింగ్ అంట. టబ్ క్లీనింగ్ కనిపిస్తుందా మీకు? టబ్ క్లీనింగ్ అంట ఫ్రంట్ కెమెరా కదా, మీకు వర్డ్స్ అన్ని రివర్స్లో కనిపిస్తున్నట్టున్నాయి. టబ్ క్లీనింగ్ అంటే నెలకొకసారి ఇంత పౌడర్ వేసి టబ్ క్లీనింగ్ వదిలేయాలంట ఫ్రెండ్స్. మళ్ళీ అది కూడా ఉన్నది దీనికి ఖర్చు. ఆ మిషన్కి పాపం అది చాలా మంచిగా ఉండే మా పేద మిషన్. మన పేదోళ్ళకి ఆ పేద మిషనే బాగుంటుంది ఫ్రెండ్స్. అనవసరంగా అది నేను రిపేర్ అని చేపించుకోపోయి దీని మీద ఆశపడి దీనికోసం పోతే ఇదేమో నా రక్తం తాగినట్టు తాగుతుంది. నా సర్ఫ్ ప్యాకెట్లు మొత్తం 10 రూపాయల సర్ఫ్ ప్యాకెట్ మొత్తం ఒకసారికే అయిపోతుంది ఫ్రెండ్స్. పెద్ద ప్యాకెట్ ఎందుకు తీసుకొని రారంటే కొలుతు తెలియదు నాకు, ఎంత పడితే అంత వేసేస్తా. 10 రూపాయల ప్యాకెట్ తీసుకొస్తే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒక ప్యాకెట్ వేసినా అని. సో ఇది ఇక్కడ పోతే నెలకి 2500 ఈఎంఐ కట్టేస్తున్న దానికి నేను. సో నా కొడుకు ఫుల్ జ్వరము, కాఫీ పెట్టిన తాగడానికి. అయితే నా ఏంది ఇది చూడండి ఫ్రెండ్స్, చూసిలా దోమల బత్తి నా బిడ్డ నా తలకడ పెడతదండి ఫ్రెండ్స్. ఇగోండి దాన్ని వండుకుంటే మంచం మీద నేను తలకడ పెడతదండి ఫ్రెండ్స్. దోమల బత్తి తీసుకొని పోయి ఇగోండి చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు ఫ్రెండ్స్, దోమల బత్తి. ఇది నా కొడుకు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఫీవరు చూడండి, అవతారం ఎట్లయింది ఇక్కడ చూడు, చూడండి ఫుల్ ఫీవరు. అసలు హెల్త్ ఏం బాగాలేదు, కెమెరాలు రావాలంటే వాడికి సిగ్గు అనిపిస్తుంది అనమాట. నా బిడ్డ ఏంటి ఫ్రెండ్స్ దోమల బత్తి తీసుకుపోయి నా తలకాడ పెడతాది. సో ఆ దోమల బత్తి సంగతి అట్లా అయింది. ఇగోండి మంచం మీద బెడ్షీట్ చేద్దామంటే నేను మీతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి పన్నాడు వచ్చి వీడు. చూసిల్లా మీరు ఇంకా ఇల్లు నూకలు ఏం నూకలు మొత్తం పని ఎక్కడిదక్కడే ఉంది. సో ఇంకొకటి కూడా చూపిస్తా ఫ్రెండ్స్, వీడియో చేయాలా? మన బుట్టి బాబు హ్యాపీ అయిపోతుండేమో నేను వీడియో చేయకపోతే, నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేదు. సో ఇక్కడేమో పాలు కాగుతున్నాయి. మీరు అనొచ్చు ఈ వీడియో చేసే బదులే అదే వీడియో చేయొచ్చు కదా అని చేసేస్తే దానికి కొంచెం ప్రశాంతత ఉండాలా, టెన్షన్ ఉండొద్దు, ప్రశాంతత ఉండాలా. ఇక్కడ పిల్లలకి కాఫీ ఇవ్వాలా, టిఫిన్ ఇవ్వాలా, ఇంట్లో ఇల్లు నొక్కోవాలా, పనులు చేసుకోవాలా, మళ్ళీ దానికి ప్రశాంతంగా క్లియర్గా కూర్చొని మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి అదనమాట. సో ఇక్కడేమో ఈ పాల తిట్ట కాగుతున్నాయి, చూపిస్తే ఇంకోటి ఇగోండి. మేము ఎప్పుడు బయటకు టిఫిన్ తెచ్చుకోము, నా కొడుకు టిఫిన్ తెప్పించి ఇచ్చిన, నా బిడ్డకు కూడా ఒక టిఫిన్ ఇప్పించింది అనమాట ఇవాళ.
ఈరోజు హాఫ్ డే అంటే స్కూల్ అనమాట నా బిడ్డకి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి చూపిస్తా. టిఫిన్ కనిపిస్తుందా, తిని ఇక్కడ పెట్టిండు వీడు. నేను కూడా లేక లేక ఒక టిఫిన్ తెప్పించుకున్నా ఫ్రెండ్స్. ఒకటంటే 30 రూపాయలకి 4 టిఫిన్, 4 ఇడ్లీలు వస్తాయి కదా. అయితే నేనేమన్నానంటే 2 ఇడ్లీలు తీసుకురారా సార్ అయ్యా, నాకు 2 ఇడ్లీలు అయితే నాకు చాలా అయిపోతే 2 తీసుకొని రా అని చెప్తే నా కొడుకు అయితే 2 ఇడ్లీలు అయితే తీసుకొచ్చిండు. వాడు మాత్రము ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకొని తిన్నాడు ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ టైం నేను ఇడ్లీ తెప్పించుకున్నా. ఎప్పుడు చూసినా వీళ్ళు మిగిలిచిన వంటలే, వీళ్ళు మిగిలిచిన ప్లేట్లు అవే తింటున్నా. ఇంకా తినేసి వదిలేస్తారు కదా, అదే తింటా. నేను ఏం తెప్పించుకోను సపరేట్గా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు చూసినా గిదే బతకైపోయింది ఫ్రెండ్స్. వీళ్ళతోటి నా పోరగాళ్ళతోటి అన్నం మిగిలింది, నేనే తినాలా. రాత్రి అన్నం చూపిస్తా మీకు. ఇంత అన్నం ఉంది, నా కొడుకు జ్వరం ఉండి అన్నం తినలేదన్నమాట. అయితే అన్నం మిగిలింది నేనే తినాలా, కూర మిగిలింది నేనే తినాలా, మళ్ళీ ఈ బొగన్లో మిగిలింది కాక వాళ్ళు ప్లేట్లలో వదిలేస్తారు. ఆమె ఇంత వాడింత కొంచెం పెట్టినా సరే ఆ కొంచెంలోకి ఇంకా కొంచెం వదిలేస్తారు, ఇంత పెట్టినా ఇంతగా ఇంతైనా వదిలేస్తారు. వాళ్ళు ఇద్దరు ప్లేట్లకి తూడుసుకొని నా ప్లేట్లు వేసుకొని నేను అదే తినాలా. టిఫిన్ కూడా వదిలేస్తారు, అది కూడా నేను తిన ఎప్పుడు వేడి వేడి వేసుకొని తినిందే లేదు. ఇక పూరగాలు వదిలేసిన వేస్ట్ చేయదు కదా అట్లా బతుకు. ఆమెమో దోమల బత్తి తీసుకొని తలకడ పెడుతుంది, ఈ మిషన్ ఏమో రక్తం తాగినట్టు నా సర్ఫ్ మొత్తం తాగేస్తుంది. ఈ ఇక్కడ నేనేమో ఈ మిగిలిన అన్నాలు కూడా పులిహోరాలు దద్దోజనాలు చేసుకుని నా కడుపులో వేసుకోవడం వల్ల పంది మాదిరిగా తయారైతున్నా. మీరేమో పంది పంది ఏదో నా పోతు పంది అని కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. భరించలేకపోతున్నాం ఫ్రెండ్స్. పంది అన్న దున్నపోతాను, ఎందుకు సైలెంట్ అయిపోతున్నానంటే ఉన్నా కదా నేను బందోబస్తుగా ఉన్నాను కదా, ఆయన నా ఫ్రెండ్సే కదా, నాకు అన్నది బయట వాళ్ళు ఎవరు కాదు కదా అనేసి మన ఫ్యామిలీ మెంబర్స్ మన కామెడీగా అంటే మనం పడమా జోక్గా తీసుకొని నవ్వుకునే పోరా అంటాం. ఇంట్లో మన పిన్ని కొడుకు పెద్దమ్మ కొడుకు ఏదో పెద్దదా పందిదానా దున్నపోతలాగా ఉన్నావంటే ఏ పోరా నువ్వు పెద్ద దున్నపోతున్నా అనుకోమా అట్లా అనుకోవాలి. కామెంట్స్ పెట్టిన వాళ్ళని కూడా నేను పెద్దగా బాధ అనిపిస్తుంది ఎక్కడంటే నాకు మీకు తెలుసు ఆ వీక్నెస్ పాయింట్. మా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నాకు చాలా బాధ ఇస్తాను. నాకు ఏదైనా అంటే నేను లైట్ తీసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మన ఫ్రెండ్స్ లాగా తీసి పడేస్తాను అనమాట. సరే ఫ్రెండ్స్, నేను వీడియో చేస్తా. మన బుట్టిబాబు చాలా ఓవర్ యాక్షన్లో చేస్తున్నది కదా. ఇంకొకటి కూడా ఆ పాప గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు, పెళ్ళాం గురించి. పెళ్ళాం కొంచెం నాకు నిన్నటి వీడియోలు జెన్యున్గానే అనిపించింది, ఆడ గురించి మాట్లాడతా నెక్స్ట్ వీడియో అలా నెట్ట చేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. కాసేపు ఫ్యాన్ లేకపోతే ఈ వర్షాకాలము ఓ చెమటలు బలబల బలబల కారిపోతున్నాయి ఫ్రెండ్స్. కాపీ ఇస్తాను కొడుకు, ఇప్పుడే టిఫిన్ తిన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఏమీ లేదు, మీరు ఏమంటున్నా చూడకండి. బాయ్. ఇంకోటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం గట్టిగా గిచ్చుతాయి 5 ఏళ్ళతోటి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.